ముందుగా అందరికీ కూడా శ్రీ సర్వరినామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి రోజు ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ 4K లేచేసి ముందైతే పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వెండివి, ఇత్తడివి, రాగివి, మనం ఏమైతే పూజలో యూజ్ చేస్తామో సో సామాగ్రి అంతా కూడా నీట్గా నేను నిమ్మకాయ అండ్ సాల్ట్తో క్లీన్ చేశాను అన్నమాట. నిమ్మకాయను హాఫ్గా కోసి ఉప్పులో అద్ది క్లీన్ చేస్తే ఇలా వైట్గా క్లీన్ అవుతాయి. సో ఇంకా రెడీ అయిపోయాయండి పూజా సామాగ్రి, వెండి, ఇత్తడి, రాగివి. సో ఇంకా అలాగే పండగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు మనం ఖచ్చితంగా మామిడి తోరణాలు కడతాం కదా. సో మామిడి తోరణాలు తీసుకొచ్చేసారు మా అత్తగారు. సో వీటిని ఇప్పుడు గుమ్మాలకి డెకరేట్ చేస్తామన్నమాట. సో మామిడి ఆకులు కడుతున్నాము. నేను కట్టాను మామిడి తోరణాలు, బట్ అవి ఒకటొకటిగా ఊడి పడిపోయాయి. సో ఇంకా నేను కడతాలే అని చెప్పేసి మా అత్తగారు కడుతున్నారు. గట్టిగా వెయ్యాలంట ముడి. సో నేను ఎంత వేసినాయి జారిపోయాయి. సో మా అత్తగారు మామిడి తోరణాలు ఇలా రెడీ చేసినాక నేను ఇప్పుడు గుమ్మాలకి హ్యాంగ్ చేసేస్తాను. సో గుమ్మాలకి ఇలా పెట్టేశాను. సో ఈ నేను మా అత్తగారు సెలబ్రేట్ చేశామన్నమాట వినాయక చవితి. సో అత్తయ్య అయితే వాకిట్లో ముగ్గేసేసారు. సో అత్తగారు వాకిట్లో ముగ్గేసేసారు. నేను ఈలోపు తులసమ్మ దగ్గర రెడీ చేశానన్నమాట. తులసి కొట్టికి పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ చేసేసుకున్నాను. మేము తులసి చెట్టు దగ్గర విష్ణుమూర్తిలాగా ఉసిరి చెట్టును కూడా పెడతాము. సో అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించినట్లు అనమాట. సో చిన్న ఉసిరి మొక్క కూడా పెట్టేసి ఇలా పూజ చేసుకుంటాం. సో అలాగే మా అత్తగారు అయితే అన్నింటికి బొట్లు పెట్టమని చెప్పారు. ముందైతే పంపుకి పసుపు రాసి బొట్లు పెట్టాను, కుంకుమ బొట్లు. సో అలాగే బిందెకి కూడా పెట్టాము. సో మంచినీళ్ళని మనం ఎంతో గౌరవించాలి, అవి లేదా మనకి ఏ వర్క్ అవ్వదనమాట. సో బిందెకి అలాగే రోలు, పత్రం, రోకలి వీటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను. సో ఇలా బొట్లు పెట్టేశాము అన్నమాట. ఇంకా అలాగే ఇప్పుడు ప్రసాదాలకి ముందు నేను శనగలు నానబెట్టేసుకున్నాను. అలాగే వడపప్పుకి పెసరపప్పు నానబెట్టుకున్నాను. పొంగల్కి పచ్చిపప్పు, బియ్యం నానబెట్టేశాను. సో ఇంకా పొంగలు పెట్టేస్తున్నాను. ఈ పొంగలు ఉడికేటప్పుడు నేను డెకరేట్ చేసుకుంటాను. సో మా మామయ్య గారు అయితే 21 రకాల పత్రి తీసుకొచ్చారు. సో పత్రి లేకుండా ఎవరు పూజ చేయరు. వినాయకుడికి ఇది చాలా ఇష్టం. 21 రకాలు తీసుకొచ్చారనమాట. అన్నిట్లో వినాయకుడికి ఈ ముళ్ళకాయ అంటే చాలా ఇష్టం అంట. సో ముళ్ళకాయ, పత్రి 21 రకాలు అన్నీ తీసుకొచ్చారు. సో అలాగే మా వారు పూలు, పండ్లు తీసుకొచ్చారు. 5 రకాల పూలు, 5 రకాల పండ్లు తెప్పించాను. ప్రసాదాలు కూడా, నైవేద్యాలు కూడా 5 రకాలు చేస్తున్నాను. సో పూలు, పండ్లు, కొబ్బరికాయలు, అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మొక్కజొన్న కండేలు కూడా తీసుకొచ్చాము. సో అవి ఇప్పుడు పాలవేలు డెకరేట్ చేస్తారు మా మావయ్య. సో అలాగే వినాయక పుస్తకం, వినాయకుడికి గొడుగు, ఆకు, ఒక్క అన్నీ కూడా పూజకు కావాల్సిన రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ రోజు చేసే చోట, ఇంట్లో పూజ చేసే చోట మా అత్తగారు పొద్దునే పూజ చేస్తారు. సో ఇంట్లో మనం రోజు చేసే చోట ముందు చేయాలంట. సో మా అత్తయ్య గారు చేస్తారు. వినాయకుడి దగ్గర మనం ఖచ్చితంగా గరికతో పూజించాలంట. రోజు కూడా గరిక పెడతారు. సో ఇక్కడ వినాయకుడి దగ్గర రోజు గరిక పెట్టేసి పూజ చేస్తారు. సో ఇక్కడ అత్తయ్య గారు చేస్తారు. ఇప్పుడు నేను పీఠం దగ్గర డెకరేట్ చేస్తారు. సో పీఠం పెట్టే చోట ముందైతే నీట్గా ఆవుపేడతో అలికి పసుపు అలా చేస్తారు కదా. సో ఆవుపేడకలేదు, మేమైతే పసుపుతో అలికేసి ముగ్గు వేసేసాను. సో పసుపుతో అలికి ముగ్గు వేసిన చోట ఇప్పుడు పీఠానికి కూడా పసుపు రాసి ముగ్గు వేసి అంత డెకరేటింగ్ చేసి పీఠ కూడా పెట్టేశాను. సో ఇప్పుడు ఈ పీఠ మీద ఒక వస్త్రం పెట్టాలన్నమాట, నూతన వస్త్రం. నేనైతే యెల్లో కలర్ క్లాత్ పెట్టేశాను. సో ఇప్పుడు ఈ క్లాత్ మీద ఒక 1 కప్ 2 కప్స్ రైస్ పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కేజీ రైస్ అనేది తీసుకోవచ్చు. ఈ రైస్ తర్వాత మనం పొంగలి వండుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ బియ్యం మీద కొంచెం పసుపు వేసుకోవాలి మధ్యలో. సో అలాగే కొంచెం కుంకుమ. సో కొంచెం గ్రంథం, 3 కూడా ముగ్గు మీద బియ్యంలో వేసేసుకోవాలి మనం. సో ఇప్పుడు వినాయకుడిని పెట్టేస్తామన్నమాట. సో పాల వెళ్ళి అంతా కూడా మా మావి గారు డెకరేట్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే మా చెట్టు జాంకాయలు కనిపిస్తాయి పైన. సో ఇలా పాల వెళ్ళి అంతా కూడా మా మావి డెకరేట్ చేశారు. సో నేను ఇంకా కింద వినాయకుడిని పెట్టేశాను. ఆ వినాయకుడిని అమ్మల మధ్యలో పెడితే చాలా ఇష్టం అని చెప్పేసి ఇటుపక్క లక్ష్మీదేవిని అండ్ సరస్వతీదేవిని కూడా పెట్టి మధ్యలో వినాయకుడిని పెట్టాము. ఇక్కడ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ఎదురు ఏనుగులు ఇలా ఉండాలి. సో అవి, అలాగే సరస్వతీదేవి.
సో మధ్యలో వినాయకుడిని పెట్టేసి చెప్పాను కదా ఐదు రకాల నైవేద్యాలని, పులిహోర, పొంగలి, పానకం, వడపప్పు, ఇష్టమైన కుడుములు, సో కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసి పెట్టాను. అలాగే వినాయకుడు ముందు వృత్తికి సంబంధించినవి పెడతారు కదా, సో మేము సరస్వతి దేవి ఎదురు మా మావయ్య నాడులు అంటే చేనేత అనమాట, సో నాడులు, అలాగే మా వారి స్క్రిప్ట్ అండ్ మా పిల్లలకి చదువు బాగా రావాలని వాళ్ళ బుక్స్ పెట్టేశాము. సో ఇంకా ఈ సంవత్సరం వినాయక చవితి స్పెషల్ ఎందుకు అంటే మా మ్యారేజ్ అయిన 5 ఇయర్స్లో 2 ఇయర్స్ అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్నాను డెలివరీస్ అప్పుడు, సో అమ్మవాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకునేదాన్ని. అలాగే ఒక 2 ఇయర్స్ అయితే హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాము, బట్ ఈ ఇయర్ మాత్రం అత్తామామల సమక్షంలో చేసుకున్నామన్నమాట. సో మా పూజ అయితే ఇలా జరిగింది. ఈ సంవత్సరం పూజ అయితే అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగిందండి. సో ఇంకా ఈ సంవత్సరం తలపెట్టిన కార్యాలన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరగాలని, అన్ని పనుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని వినాయకుడికి నమస్కరించుకున్నాము. సో ఇంకా హారతి ఇస్తున్నాం, హారతి తీసుకోండి మీరందరూ కూడా. దీపారాధన ఉదయమే కాదండి, సాయంత్రం కూడా చేయాలి, ఇలా మనం పీఠం పెట్టినప్పుడు ప్రత్యేకంగా. నేనైతే అమ్మవార్లకి శనగలు ఉడకపెట్టేసి తాళిం పెట్టాను, వినాయకుడికి మాత్రం మొక్కజొన్నలు రాగి పిండితో కుడుములు వేసి పెట్టానమాట. సో శనగలు అలాగే రాగి కుడుములు పెట్టేసేసి నైవేద్యంగా దీపారాజన చేశాను నైట్ టైము. సో నైట్ కూడా దీపారాజన ముగించేసాము, అయిపోయింది. మా అబ్బాయి అయితే చూసారా ఎలా పడుకుని మరీ అన్నం పెట్టేసుకుంటున్నాడు జోహిత్ సాయి. సో మా ఇద్దరు పిల్లలకు కొంచెం దైవభక్తి ఎక్కువే. సో ఇంకా సాయంత్రం కూడా అయిపోయింది, అలాగే సాయంత్రం ఇంట్లో కూడా దీపారాజన చేస్తాము. సో ఇంకా అలాగే తులసమ్మ దగ్గర కూడా నేను దీపం పెట్టి నైవేద్యం పెట్టేశాను, తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి నైవేద్యం పెట్టాము. సో ఎన్మూలే సర్వతీర్థని ఎన్మధ్యే సర్వదేవత ఎదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం, నమస్ తులసీ కళ్యాణి, నమో విష్ణు ప్రియేషుమే, నమో మోక్ష ప్రదేదేవి, నమస్ సంప్రార్థదాయిని అని తులసీమాతకు నమస్కరించుకోవాలి. వినాయక చవితిని మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.